ఓటు వజ్రాయుధం, అందుకే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. కానీ ఓటు వేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారా? పోలింగ్ శాతం ఎలా ఉండనుంది? గతంతో పోలిస్తే తగ్గుతుందా పెరుగుతుందా? గతానుభూతులు ఏం చెప్తున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి ఎలా ఉండనుంది? వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఓట్ల యుద్ధం ప్రారంభం కానుంది. మహిళలు, యువకుల ఓట్లు కీలకం కానున్నాయి. ఏపీలో ఒకే దఫా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం సాగనుంది. దీంతో పోలింగ్ సరళిపై అప్పుడే చర్చ మొదలైంది. ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అనేది హాట్ టాపిక్గా మారింది. 2014తో పోలిస్తే 2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2014లో 78.51% పోలింగ్ నమోదైంది. 2019లో 79.74% ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం పెరిగింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 2014తో పోలిస్తే 2019లో పోలింగ్ శాతం తగ్గింది. 2014లో 70.75% నమోదైతే 2019లో 62.25% మాత్రమే పోలింగ్ నమోదైంది. సుమారు 8% ఓటింగ్ తగ్గింది. దీంతో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో అర్బన్ ప్రాంతాల్లోని ఓటర్లలో పెద్దగా స్పందన కనిపించడం లేదు. దీంతో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతోంది ఈసీ. మరి ఈసీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. అటు ప్రచారంలో హీటెక్కించిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఓటర్ను పోలింగ్ బూత్కు రప్పించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లారు స్థానికేతరులు. దీంతో భాగ్యనగరం సగం ఖాళీ అయింది. చాలా మందికి ఏపీలో ఓట్లు ఉండడంతో వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూర్లకు వెళ్లిపోయారు. మరోవైపు ఓటింగ్ శాతంపై వాతావరణం ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. నిన్న మొన్నటిదాకా ఎండలు మండిపోగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. పోలింగ్ నాటికి వాతావరణం కూల్గా మారితే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు.